మహారాష్ట్ర మన దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి. ఒకప్పుడు మొఘలులని మరాఠా గడ్డ నుండి తరిమికొట్టిన ఛత్రపతి శివాజీ నుండి బ్రిటిషర్లని తరిమికొట్టిన ఝాన్సీ లక్ష్మీబాయి వరకు పాలించిన మరాఠా సామ్రాజ్యం ప్రస్తుతం మహారాష్ట్ర. మన దేశ జీడిపిలో 15% జీడిపి మహారాష్ట్ర నుండే వస్తూ మొదటి స్థానంలో ఉంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మహారాష్ట్ర కరోనా పాజిటివ్ కేసుల విషయంలో కూడా ముందు ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 7500కి పైగా కేసులు నమోదయ్యాయి. సరిగ్గా నెలకు ముందు చూసినట్టయితే డబుల్ డిజిట్లో నమోదయ్యే కేసులు మార్చి 25 నుండి లాక్డౌన్ అమలు పరిచాక తగ్గుముఖం పడతాయి అనుకుంటే భిన్నంగా ట్రిపుల్ డిజిట్లోకి జంప్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న కేసులు రోజుకి వేలల్లో నమోదవుతున్నాయి. ఇది అస్సలు మంచి వార్త కాదు. మొన్న జరిగిన సాధువుల మీద దాడి నుండి నేడు కరోనా కేసుల కట్టడి వరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎంత అభివృద్ధి చెందినా వరల్డ్స్ లార్జెస్ట్ స్లమ్ ధారావిని అభివృద్ధి చేయలేకపోయింది. ఇరుకైన రోడ్లు, ఎటు చూసిన మురికివాడలు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, వైద్య సదుపాయాలు కనీసం లేని ఏరియా ధారావి. ఇక్కడ ఎక్కువగా ఉండేది వలస కూలీలే. దాదాపు 8 లక్షల పైగా ఇక్కడ జనాభా ఉంటారు. ఒక చిన్న గదిలో యావరేజ్గా తీసుకున్నట్టయితే 10 మంది దాకా నివసిస్తుంటారు. మరి అలాంటి ప్రదేశంలో వైరస్ ఒక్కసారి వచ్చిందంటే ఆగే ప్రసక్తే లేదు అని అందరికీ తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికే 200 మందికి పైగా వైరస్ అక్కడ సోకింది. కానీ ఇంకా అక్కడ 10% మందికి కూడా టెస్టులు సరిగ్గా చేయలేదు. ముందు పరిస్థితి ఏంటో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. లాక్డౌన్ కారణంగా రోజు వచ్చే వేతనం లేక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు అక్కడ ప్రజలు. మరి ప్రభుత్వం దీనిని ముందే ఎందుకు చూడలేదు? మహారాష్ట్రలో పలుకుబడి, డబ్బు, పవర్ ఉన్న ఫ్యామిలీ నుండి ఉద్ధవ్ థాకరే 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. థాకరేలకి ఉన్న పవర్ ఎలాంటిది అంటే వాళ్ళు చెప్పేదే ప్రభుత్వం కూడా వింటుంది. అలా జరగడానికి కారణం శివసేన మొదలుపెట్టిన బాల్ థాకరేది. ఒక ప్రొఫెషనల్ కార్టూనిస్ట్గా జీవితం ప్రారంభించి ఒక పార్టీ వ్యవస్థాపకుడిగా, పార్టీ లీడర్గా ఎదిగిన బాల్ థాకరేకి మహారాష్ట్రలో భారీ ఫాలోయింగ్ ఉండేది. ఒక ఆటో డ్రైవర్ నుండి బిజినెస్ మ్యాన్ వరకు శివసేనని నమ్మేవాళ్ళు ఉన్నారు. 1966లో శివసేన పార్టీని స్థాపించాక ఒక్కసారి కూడా ఎన్నికల్లో నిల్చోలేదు బాల్ థాకరే. మరి ఇంత పవర్ ఉండి సీఎం ఎందుకు అవ్వలేదు అంటే, సీఎంని మినిస్టర్ని కూడా కదిలించే పవర్ మా చేతిలోనే ఉంటే ఎలక్షన్లో పోటీ చేసి మేమేం చేయాలి అని సమాధానంగా చెప్పేవారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుడే ఉద్ధవ్ థాకరే, సన్ ఆఫ్ బాల్ థాకరే. అతను కూడా తండ్రి బాటలోనే ఒక్కసారి కూడా ఎలక్షన్లో నిల్చోలేదు. కానీ 2019లో మహారాష్ట్ర ప్రభుత్వం పడిపోయాక, ప్రెసిడెంట్ రూల్ అమలయ్యాక శివసేన మరియు కాంగ్రెస్ పొత్తుతో, నాయకులు అండతో ముఖ్యమంత్రి అయ్యారు ఉద్ధవ్ థాకరే. తన జీవితంలో ఎప్పుడూ ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయలేదు. కాబట్టి ఎప్పుడు ఇటువంటి అత్యవసర పరిస్థితులను కానీ క్రైసిస్ను కానీ ఆయన చూడలేదు. అడ్మినిస్ట్రేషన్లో పట్టు సాధించాలి అంటే యాక్టివ్ పాలిటిక్స్లో అన్నా ఉండాలి, లేదంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్లో అనుభవం అన్నా ఉండాలి. అలాంటివేమీ లేని వ్యక్తి ఇలాంటి ఎపిడమిక్ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలరు అన్న వాస్తవానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏప్రిల్ 14న మోడీ సెకండ్ లాక్డౌన్ ఫేజ్ని అనౌన్స్ చేసిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కనీస వసతులను కూడా ఏర్పాటు చేయలేదు అన్న కారణంతో అదే రోజున బాంద్రాలో కొన్ని వేల మంది వలస కూలీలు చేరుకొని సొంత ఊర్లకి వెళ్ళే ప్రయత్నం చేశారు. మరి ఇంతమంది గుమిగూడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే వైరస్ ఎలా సంక్రమించకుండా ఉంటుంది? ఇక పాల్ఘర్లో సాధువుల మీద జరిగిన దాడిలో 100 మందికి పైగా అరెస్టు చేశామని ప్రభుత్వమే చెప్పింది. మరి లాక్డౌన్ లాంటిది అమలు అయ్యి సెక్షన్ 144 ఉన్నట్టయితే 100 మంది ఎలా బయటకు వచ్చి దాడి చేస్తారు? పైగా అక్కడ తీసిన కొన్ని వీడియోల ఆధారంగా పోలీసులు కూడా వాళ్ళకి ఏమీ పట్టనట్టు దాడి చేస్తున్నా చూస్తూ ఊరుకున్నారు. మరి ఇందులో కూడా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది కదా. ఢిల్లీ మార్కాజ్ లింకుల్లో ఉన్న వ్యక్తుల్లో ఇంకా కొంతమందిని ట్రేస్ కూడా చేయలేదు. మరి వారి పరిస్థితి ఏంటి? ఇక కోవిడ్ టెస్టింగ్ విషయానికి వస్తే టెస్టింగ్ కిట్లు సరిగ్గా లేనందువలన సిమ్టమ్స్ లేని వారికి టెస్టింగ్ చేయొద్దని ఆదేశాలను ఇచ్చింది. కానీ మరోపక్క వైరస్ ఉన్నవారిలో 74% మంది సిమ్టమ్స్ లేనివారే. మరి టెస్టింగ్ లాంటిది చేయకపోతే వైరస్ని ఎలా కనుక్కొని కట్టడి చేస్తారు? ఇంకా డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్ల విషయానికి వస్తే పీపీఈ సూట్లు కూడా అందని డాక్టర్లు ఉన్నారు, సరిగ్గా మాస్కులు కూడా అందని హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు, వైరస్ బారిన పడి ట్రీట్ చేస్తూ ప్రాణాలు కూడా కోల్పోయిన డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి కనీసం మెడికల్ ఎక్విప్మెంట్ లేకపోతే మరి వైరస్ కట్టడి ఏ విధంగా ఆగుతుంది? ఇవన్నీ కూడా ప్రభుత్వం వైఫల్యానికి కారణాలే కదా. పైగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి సీఎం పదవి ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి అయిన వ్యక్తి 6 నెలల్లోపు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అవ్వాలి. లాక్డౌన్ కారణంగా ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదు. ఇక ఆర్టికల్ 171 ప్రకారం గవర్నరే డైరెక్ట్గా నామినేట్ చేస్తే కానీ అసెంబ్లీకి వెళ్ళలేరు. అలా నామినేట్ చేయాలి అంటే స్థానాలు కూడా ఖాళీగా ఉండాలి. అసెంబ్లీలో స్థానాలు ఖాళీగా ఉన్నా ఉద్ధవ్ ఠాక్రేని నామినేట్ చేస్తారని గ్యారంటీ లేదు. మరి ఇటువంటి సమయంలో ఉద్ధవ్ ఠాక్రే తన సీఎం కుర్చీపైన దృష్టి సారిస్తారా, లేదంటే ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి.